తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. 20 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 584.50 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద నీరు వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 10,000 క్యూసెక్ల నీటిని మళ్లించారు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 26.79 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. అధికారులు డ్యాం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు. నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రస్తుతం 33 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 696.85 అడుగులు.